విశాఖ అరకు ఘాట్ రోడ్లో గంటల తరబడి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షాలు గిరిజనుల పర్యటకులను తీవ్ర అగచాట్లకు గురిచేస్తున్నాయి. గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో విశాఖ అరకులోయ ఘాట్ రోడ్లలో గడ్డలను తలపించేటువంటి విధంగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఘాట్ రోడ్డు ప్రారంభం శివలింగాపురం నుంచి సుంకరమెట్ట ప్రాంతం వరకు కూడా ఎక్కడికక్కడ బండరాళ్లు, చెట్ల కొమ్మలు రోడ్డుపైన పడుతూ ఉండటంతో వాహన చోదకులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఘాట్ రోడ్లో కొండలపై నుంచి కొండ దిగువనకు వర్షపు నీరు ధారాళంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆ వర్షపు నీరుతో పాటు బండరాళ్లు, చెట్లు, మట్టి రోడ్లపైకి చేరి వాహన చోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. రహదారిపైనే కుప్పలు తిప్పలుగా పేరుకుపోతున్న బండరాళ్లు, మట్టి, విరిగి పడుతున్న చెట్ల కొమ్మల వలన అరకు నుండి విశాఖకు, విశాఖ నుండి అరకుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. గంటల తరబడి ఘాట్ రోడ్డేనే ఉండిపోయారు. జిల్లా అధికారులు, ఆర్ఎన్బి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఘాట్ రోడ్లో బండరాళ్లు విరిగిపడిన చెట్ల కొమ్మలను, మట్టిని కూడా తొలగించి ప్రయాణికులకు అగచాట్లు లేకుండా చూడాలని ఈ రహదారిలో ప్రయాణించే ప్రజలు, పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు. టోటల్గా మొత్తం 400 ఎకరాలు ఉంటాయి. 400 ఎకరాలు మొత్తము వర్షం వల్ల కొట్టుకొని పోయింది. భారీ వర్షం, ఈ వర్షం వల్ల ఒక్క పొలాలు కూడా ఒక మొక్క కూడా కనిపించింది, మొత్తం కొట్టుకొని పోయింది.